ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ మరియు 8వ నియమములను అనుసరించి ఉపసభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లు ప్రతిపాదకుల పేర్లు నేను తెలియపరుస్తున్నాను. అభ్యర్థి పేరు ప్రతిపాదకుని పేరు కోన రఘుపతి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కోన రఘుపతి శ్రీ బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు ప్రతిపాదకులు, కోన రఘుపతి కొడాలి వెంకటేశ్వరరావు గారు, కోన రఘుపతి శ్రీమతి మేకతోటి సుచరిత, కోన రఘుపతి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్, కోన రఘుపతి శ్రీ పీడిక రాజన్నధర, శ్రీ కోన రఘుపతి శ్రీ టి ఆర్ధర్, శ్రీ కోన రఘుపతి శ్రీమతి కె భాగ్యలక్ష్మి, శ్రీ కోన రఘుపతి శ్రీ చెట్టి ఫాల్గుణ, శ్రీ కోన రఘుపతి టీజేఆర్ సుధాకర్ బాబు, శ్రీ కోన రఘుపతి శ్రీ మద్దిశెట్టి వేణుగోపాలరావు గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ కోన రఘుపతి గారు ఒక్కరే అయినందున ఉపసభా పదవికి శ్రీ కోన రఘుపతి గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నారు. శ్రీ కోన రఘుపతి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సభాపతి స్థానమును అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ కోన రఘుపతి గారిని సభాపతి స్థానమునకు తీసుకుని రావాల్సిందిగా సభానాయకుడు మరియు ఇతర పార్టీల నాయకులు కోరుతున్నాను.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోనా రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకి సభలోని సభ్యులందరూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు. కోనా రఘుపతికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఆ లైవ్ని మనం చూస్తున్నాం.